ఎకరాల భూమిని దాదాపు పేదల నుంచి సేకరించి పెద్దవాళ్ళందరికీ పంచిపెట్టారు మరోవైపు ప్రధానంగా హరీష్ రావు తన ఫామ్ హౌస్ చుట్టూ పెద్ద భూమిని ఏర్పాటు చేసుకుని ఒక రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు చెప్తున్నారు మరికొంది మహిళలు ఉన్నారు అమ్మ చెప్పండి మీ మీ జీవితంలో ఏమన్యాయం జరిగింది అంటే చాలా అన్యాయం జరిగింది నాకు ముగ్గురు నాకు ఆడపిల్లలే అయితే ఫోర్ ఏకర్ ల్యాండ్ ఉండే మాది ఫోర్ ఎకర్ల నేను వేరే వాళ్ళకి అంటే రియల్ చెప్తాను ఏది ఉన్నది అదే చెప్తాను టూ ఎకర్ ఊరికి నేను ఓన్లీ రైన్ రిజిస్ట్రేషన్ చేశాను ఫోర్ ఏకర్లా టూ ఏకర్ ల్యాండ్ పోయిందని చెప్పారు వాళ్ళు టూ ఏకర్ పోతే మరి రైన్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి డబ్బులు పదిహేను లక్షలు పది పదమూడు లక్షలు వచ్చేసాయి అని నాదేమో కేసు ఉందనేసి నాకు అసలు ధరణి రాలేదు నా ల్యాండ్ ఎక్కడున్నది తెలియదు కానీ థర్డ్ పర్సన్కి పైసలు పోయినా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందా సార్ మాకు ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు ల్యాండ్ ఎక్కడున్నది తెలియదు నాకు ఆడపిల్లలు మరి నేనైతే ఎన్ని పదిహేను సంవత్సరాల నుంచే తిరుగుతున్నాను నాకు ఒక రూపాయి రాలేదు నేను అసలు తిరిగి తిరిగి మళ్ళీ ఆఫీస్ మొన్న సీరియస్గా అన్నాను దేవుల దగ్గర పోయి ఒకళ్ళు లిస్ట్ చెప్తే నేను అందరి దగ్గర పోతే ఒక పది మంది దగ్గరికి వీళ్ళ దగ్గర తర్వాత వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇట్లా అందరి దగ్గర తిరుగుతామని చెప్పండి మీ మీ మండలాఫీస్ కూడా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నా నాకు న్యాయం జరగలేదు అని మొన్ననే అని అన్న మేము చేస్తాం చేస్తామంటూ చేస్తలేరు మీ బిడ్డల భవిష్యత్తు ఎలాగ ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే పాప పెండి చేయాలి అందరికీ తెలుసు చంద్రాపూర్ విలేజ్ మా పిల్లలు పెండిలకు వచ్చారు కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ వస్తేనే నేను పాప పెండి చేయాలి సార్ నేను ఏడ్చుకుంటామున్నా బాధపడి నాకు ల్యాండ్ రావాలి నాకు ఇంకా టూ ఎక్కర్స్ సరే అది ఎక్కడ పోయింది వాళ్ళకి థర్డ్ పర్సన్కి వస్తుంది నా ల్యాండ్ నాకు రాకముందు థర్డ్ పర్సన్కి ఎట్లా వస్తుంది నాకు అది కావాలి నా ల్యాండ్ ఎక్కడుంది అది కావాలి సార్ నేను సీరియస్గా అవ్వాలని చెప్పినా ఎంత దూరమైనా పోతాను ఈసారి ఇప్పటివరకు మీరు నడిచింది మీరు నడిపించుకున్నారు కానీ మేము భయపడేటోళ్ళం కాదు మీది నడువు అది కూడా రేవంత్ అన్న వచ్చిండు ఒక రామును లాగా వచ్చిండు అందరి తాటాది ఇస్తాడని నాకు తెలుసు సార్ ఇక